सर्वांतरव्यामी देवनी स्वरमु హల్లెలూయా యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మహాఘనతోయించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను వర్ధిల చేసి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబాలకి ధారాళముగా అనుగ్రహించుమని, నీ రక్తము ద్వారా విడుదల కలిగించుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అర్జ సుభాష్ని, వసుంధర, సిద్ధు. అర్జ సుభాష్ని గారు శకుంతలమ్మ గారి యొక్క కోడలై ఉన్నారు. శ్రీమతి అర్జ శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో 60 సంవత్సరాలు పనిచేసి ప్రభువు నందు నిద్రించారు. మరి విడవబడినటువంటి మరి వారి యొక్క గవర్నర్ పేటలో ఉన్నటువంటి సంఘాన్ని, మరి సంఘ సభ్యుల్ని, వారి కుమార్తెలను, కుమారులను, అల్లుళ్ళను, మనవళ్ళను, మనవరాలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా
ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. ఈ దినమున మన అంశము మరి గుడ్ ఫ్రైడే అనగా ఏమిటి? శుభ శుక్రవారము. శుక్రవారం నాడు యేసు క్రీస్తు సిలువలో 7 మాటలు పలికి ఉన్నాడు. మరి ఈ దినమున మన అంశం ఏమనగా యేసు సిలువలో పలికిన 7 మాటలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటి మాట లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనాన్ని చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకే చీట్లు వేసిరి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్తున్నాడు, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దై షెల్ నాట్ నో వాట్ దై షెల్ డూ. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు అనగా ఈ దినాల్లో చాలామందికి సర్వసాధారణమైన లేకపోతే కామన్ గాడ్ అని కొంతమందిలో అభిప్రాయం ఉంది. మరి కొందరిలో ఆయన పాశ్చాత్య దేశంల దేవుడని, మరి కొందరిలో అమెరికా వాళ్ళ దేవుడని, మరి కొందరిలో నిమ్మన జాతీయులకు చెందిన దేవుడని రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరి కొంతమంది కొన్ని కొన్ని చోట్ల నేను పరిశీలించినాను, మరి సిటీ బస్సుల్లోనూ ఇంకా కొన్ని కొన్ని మరి వ్యానుల్లో లారీల్లో కొన్ని కొన్ని కారుల్లో జీబుల్లో నేను పరిశీలించినప్పుడు అక్కడ ఒక చిత్రపటం కనపడుతుంది. అదేమిటంటే మరి మహమ్మద్ ప్రవక్త యొక్క మరి చిత్రపటము, దాని ప్రక్కనే వెంకటేశ్వరుడు కానీ లేదా రాముడు కృష్ణుడు యొక్క చిత్రపటం కానీ, ఆ తర్వాత యేసు క్రీస్తు యొక్క చిత్రపటము కనబడుతుంది. అంటే ఈ మూడింటిని కలిపి ఒక చిత్రపటంగా నిర్మిస్తున్నారు. అంటే వారి ఉద్దేశం ఏమిటంటే మరి దేవుళ్ళు అంటే ఈశ్వరుడైనా ఒకటే, అల్లా అయినా ఒకటే, యేసు ప్రభు అయినా ఒకటే. నదీనాం సాగర్ గచ్చామి అంటే నదులోని వెళ్ళి సముద్రంలో పడును కదా అని వారి ఉద్దేశం. నో, యేసు క్రీస్తు సర్వాధికారం కలిగిన దేవుడు. దేవుని వాక్యం అంటున్నది పైన ఆకాశం అందేమి, క్రింద ఉన్న భూమి అందేమి, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందేమి, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఫిలిప్పీ 2:6 పౌలు చెప్తున్నాడు, ఆయన దేవుని స్వరూపం గలవాడు ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుగా కనపడి అనగా మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత ఆకాశం మందు ఉన్నవారేమి, భూమి ఎందు ఉన్నవారేమి, భూమి కింద ఉన్న నీళ్ళ వారు నీళ్ళ ఎందు ఉన్నవారేమి, ప్రతి వాని మోకాలు యేసునామును పొంగినట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభును ఒప్పుకున్నట్లు ప్రతి నామమునకు పై నామముగా దేవుడు ఆయనను హెచ్చించి, వర్ ఈస్ ఎమాంగ్ ద ఎనీ నేమ్ హీస్ నేమ్ ఇన్ ద హైయెస్ట్ అబౌవ్ ఇన్ ఆల్ నేమ్స్. అనగా యేసు క్రీస్తు నామము అన్ని నామముల కంటే పై నామముగా దేవుడు ఆయనను హెచ్చించినాడు. అపొస్తలుల కార్యం 4:12 పేతురు అంటున్నాడు, ఈ నామముననే మనము రక్షణ పొందవలేను, అనగా ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము, కానీ ఈ నామముననే, ఈ నామమునగా యేసు నామము ఈ ప్రపంచములో ఈ భూలోకములో అత్యంత ఉన్నతమైన మహిమ గల సర్వాధికారము కలిగిన నామము. అందుకనే పౌలు చెప్తున్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అద్వితీయ సత్యదేవుడును నీతిమంతుడును నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు అని ఆయన గురించి చెప్పబడింది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గల దేవుడై ఉన్నాడు.
దేవదూతల స్వభావం ఎంత మాత్రం ధరించుకోలేదు కానీ అబ్రహామిక సంతాన స్వభావమును ఆయన ధరించుకొని ఉన్నాడు. ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడని లేఖనం చెప్తుంది. ఆయన జన్మించినప్పుడు పశువుల పాక యొద్ద గొప్ప ఆరాధన జరిగింది. దేవదూతల సమూహాలు పరలోకములో నుండి కదిలాయి. కోటాను కోట్ల దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన గర్భంలో ఉన్నప్పుడు గాబ్రియేలు దూత వచ్చి యోసేపు మరియలకు ప్రత్యక్షమయ్యాడు. గొర్రె పొలములో గొర్రెలు కాచుకొనుచున్న గొల్లలకు దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. భయపడకుడి అని వారికి చెప్పి ఉన్నారు. ఈ విధముగా ఆయన జననము ఎంతో ప్రశస్తమైనది. ఆయన యొక్క ఉనికి ఆయన నివాసము ఎంతో ప్రశస్తమైనది. అటువంటి స్థలమును వదిలిపెట్టి భూలోకమునకు నరవతారిగా క్రీస్తు దిగివచ్చాడు. ఇప్పుడు మనము చదివిన సందర్భము ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అంటే ఆయన ఏం చేస్తున్నారు? ఆ కింద వచనంలో ఉంది, ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. యేసు క్రీస్తు సిలువ వేయబడిన సందర్భంలో ఆయనకున్న గాయముల గురించి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. 550 గాయములు పైగా ఆయనకు ఏర్పడినట్లుగా చెప్తూ ఉన్నాడు. 12 మేకులు అనగా ఆ రంగులు కలిగిన మేకులు 12 ఆయన యొక్క శరీరంలో కాళ్ళకు చేతులకు గుచ్చబడ్డాయి. ఆయన శిరస్సులో 18 మేకులు గుచ్చబడ్డాయి. ఆయన యొక్క రక్తము 2.5 లీటర్ల వరకు పోయిందని చెప్తున్నారు. ఆయన ఎత్తుకున్న శిలువ 150 కిలోలు బరువు ఉన్నదని చెప్తూ ఉన్నారు. ఆయన హింసించినప్పుడు 350 నుండి 400 మంది సైనికులు ముళ్ళ కొరడాలు తీసుకొని ఆయన దేహమును శిక్షించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఆ కొరడాలకు వారు మరి ఇనప ముళ్ళు గుచ్చి ఆయన శరీరంలో ఆ కొరడాలను కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన శరీరంలో గుచ్చుకొని దేహము గుండా రక్తము ప్రవహించింది. అందుకని కీర్తనకారుడు, వారు నా శరీరమును బావుగా దున్నిరి, వారు వాటిని చాళ్ళుగా చేసిరి అంటూ ఉన్నాడు. యేసు శరీరము దున్నబడింది. యేసు క్రీస్తు ఇప్పుడున్న సందర్భంలో ఆయన వస్త్రములను వారు పంచుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన వారి ముందు ఎలా ఉన్నాడు? వస్త్రము ధరించుకున్న వాడుగా ఉన్నాడా? వస్త్రహీనుడిగా ఉన్నాడా? వస్త్రహీనుడిగా ఉన్నాడు, అనగా దిగంబర శరీరంతో ఉన్నాడు. దేవుడే తన ముఖమును కప్పుకొని ఉంటాడు. తన కుమారుని యొక్క రూపాన్ని చూచి దేవుడే తన ముఖమును కప్పుకొని ఉంటాడు. అందుచేత ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము. Father, they shall not do, they don't know what they shall do, shall be forgive to them. Anjacheta varini kshaminchumu. Idi modati mata. Rendava mata chusinatlaite Luka swartha 24va adhyayamlo mari 43va vachanamlo. Anduku ayana vanito nedu neevu natho kuda paradesulo unduvani nichayamuga neetho cheppuchunnanu anenu. Yesu Kristuto సిలువ వేయబడిన వారిలో 2 నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎడమ వైపున ఒకడు, కుడి వైపున ఒకడు ఆయనతో వారు వేలాడదీపినట్లుగా మనం చూస్తున్నాం. మరి జిఆర్ లార్న్ గారు ఆయన పుస్తకాల్లో చెప్పారు, ఆ 2 దొంగల పేర్లు ఆయన వ్రాసినాడు వారి పుస్తకాల్లో. ఒకరి పేరు డిస్మస్ అయితే మరొకరి పేరు గిస్మస్ అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఎడమ వైపు ఉన్నవాడు డిస్మస్ అంటూ ఉన్నాడు, మరి నువ్వు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టగలవా? నువ్వు ఇస్రాయేల్ రక్షకుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా?
అంటూ ఉన్నాడు. అప్పుడు కుడివైపున ఉన్న దొంగ వాణ్ణి నివారించి అంటూ ఉన్నాడు, మనకైతే ఇటువంటి శిక్షను మనకు వేట న్యాయమే, నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు, మనము ఇదే శిక్షావిధిలో ఉన్నాము, మనకైతే ఇది న్యాయమే. ఈయన నరహత్య చేసినాడా, ఈయన దొంగతనములు చేసినాడా, ఈయన అబద్ధములు ఆడినాడా, ఈయన ఎవరినైనా మోసం చేసినాడా, ఈయన ఏమి చేస్తే ఈయనకు ఈ శిక్ష విధించబడింది? మనము చేసిన వాటికి మనము ప్రతిఫలము పొందుచున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈయన 5,000 మందికి ఆహారముగా పంచిపెట్టినప్పుడు 12 గంపలు మిగలలేదా? ఈయన కుష్ఠరోగులను శుద్ధులుగా చేయలేదా? ఈయన కుంటి వారిని గుడ్డి వారిని స్వస్థపరచలేదా? ఈయన దయ్యములను వెళ్ళగొట్టలేదా? సుప్ప తుఫానును గద్దించలేదా? ఈయన సముద్రం మీద నడవలేదా? నీళ్లను ద్రాక్షారసముగా మార్చలేదా? ఈయన ఏ తప్పిదమును చేయలేదు. మరి ఈయనకు ఈ శిక్షను ఎందుకు వేసినారు? మనకైతే ఇది న్యాయమే అని చెప్పి వాడిని నివారించి మొదటి వాడిని, రెండవ వాడు అంటున్నాడు దొంగ, యేసు నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునవా అంటూ ఉన్నాడు. జీసస్ రిమెంబర్డ్ మీ వెన్ యు ఆర్ కమింగ్ టు దైర్ కింగ్డమ్, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునవా. అప్పుడు యేసు అంటున్నాడు, yes surely today you will be with me in paradise, నేడే నీవు నాతో కూడా పరదేశులు ఉండువని నేను నీతో నిత్యముగా చెప్పుచున్నాను. టుడే యేసు క్రీస్తు ఆ వ్యక్తిని తీసుకొని పరదేశునకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పరదేశులో ఆయన సరాసరు పరదేశికి వెళ్ళినాడు. ఆ పరదేశులో అపవాది బంధించబడ్డాడు. యేసయ్య సరాసరి ఆ పరదేశికి వెళ్ళినప్పుడు ఆ తాళపు చెవి విషయంలో ఇద్దరికీ పెరుగులాట జరిగిందంట. యేసయ్య ఆ పాతాళ లోకానికి వెళ్ళి వాడిని అడుగుతుండడు, రేయ్ ఆ తాళాలు ఇటు అన్నాడు. ఏ తాళములు? నేను ఇవ్వను అన్నాడు. లేదు, పరలోకం యొక్క తాళపు చెవులు నాకు ఇవ్వు అని ఆ సాతాను దగ్గర నుండి యేసుక్రీస్తు లాక్కున్నాడు. అందుచేత ఆయన చెరను చెరగా పట్టుకొని వెళ్ళి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని వ్రాయబడి ఉన్నది. దావీదు తాళపు చెవి కలిగినవాడు. పేతురుతో చెప్తున్నాడు, పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడిన నీవు, నువ్వు భూమి మీద దేనిని విప్పుదువో అరలో అది పరలోకమందు విప్పబడునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ద కీస్ ఆఫ్ ద హెవెన్, పరలోకం యొక్క తాళపు చెవులు ఆయన తీసుకున్నాడు. మూడవ మాటను మనము చూసినప్పుడు మరి యోహాను సువార్త 19:26 చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. మదర్ బిహోల్డ్ థై సన్, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి, బిహోల్డ్ థై మదర్. ఇక్కడ యేసుక్రీస్తు తన తల్లిని తండ్రిని విడిచి ఆయన పరలోకానికి వెళ్ళనై ఉన్నాడు. అందుచేత ఇప్పుడు తన తల్లి బాధ్యతను తనకు దాని బహుగా ప్రేమించినటువంటి యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. యోహాను అనగా యేసు రొమ్మున ఆనుకున్నవాడు.
The John means they depend upon the womb of Jesus. Yesu Rammuna Anukonnavadu. అందుచేత శిష్యులు యోహాను విషయంలో కొంచెం వ్యసనపడ్డారు. ఒకసారి యేసు క్రీస్తు అన్నాడు, సీమోను సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు సీమోను అన్నాడు, అది ప్రభువా నీవే ఎరుగుదువు, అయితే నీవు నా గొర్రెలను కాయము. రెండవసారి మరలా యేసు క్రీస్తు సీమోను అడుగుతున్నాడు, సీమోను సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ప్రభు అది నీకే తెలియను, అయితే నీవు నా గొర్రె పిల్లలను మేపము. మూడవసారి మరలా యేసు ప్రభు అంటాడు, సీమోను సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నప్పుడు ప్రభు అది నీకే తెలియను, అయితే నీవు నా గొర్రెలను కాయము. అటు తర్వాత ఒక శిష్యుడిని చూచి వారు ఇతడు మరణించడేమో అనుకున్నారట. యోహాను చూచి అప్పుడు వారు అడుగుతున్నాడు, ప్రభువా ఇతడు ఎప్పుడు చనిపోతాడు అని యేసును అడిగినారు. అప్పుడు యేసు అంటున్నాడు, నేను వచ్చు వరకు ఇతడు నిలిచి ఉండుట నాకు ఇష్టమైతే మీకేంటి? ఇతట్టో హీ షెల్ బీ విత్ మీ ఫర్ ఎవర్. నేను వచ్చు వరకు నిలిచి ఉండుట నాకిష్టమైతే మీకేంటి అని యోహానును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. అంటే యోహాను ఆయన ఎంతగా ప్రేమించినాడు. అందుచేత యోహానుకు తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు, తల్లికి యోహాను అప్పగిస్తూ ఉన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, బిహోల్డ్ థై సన్. ఐదవ మాటను చూద్దాం, 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికీ సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఐఆమ్ థ్రస్టెడ్, నేను దప్పిగొనుచున్నాను. యేసు క్రీస్తు తన సువార్త పరిచర్యలో ఎప్పుడైనా దప్పిగొన్నట్లుగా మనము ఎక్కడా చూడలేదు. ఒకసారి ఆయన ఒక బావి దగ్గరికి వెళ్ళాడు, అది 12:00 సమయము. అప్పుడు ఒక స్త్రీ అక్కడికి వచ్చింది, ఆమె పేరు సమరీ స్త్రీ. ఆయన అడిగినాడు, అమ్మ కొంచెము త్రాగడానికి దాహానికి కొంచెము నీళ్ళు ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆమె అంటుంది, యూదుడు అయిన నీవు సమరీ స్త్రీనే నన్ను దాహమునకు నీళ్ళు ఇమ్మని ఎలా అడుగుతున్నావు అని చెప్పినప్పుడు యేసయ్య అన్నాడు, నిన్ను దాహమునకు నీరు అడుగుచున్నవాడెవడో, మరియు దేవుని వరమును నీవు ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుదువు, అప్పుడు ఆయన నీకు జీవజలం ఇచ్చునెను. అయితే ఆ స్త్రీ చెప్తుంది, నేను మరలా మరలా ఇక్కడికి రాకూడనట్లు, నేను ఈ బావిలో నీళ్లు చేదు కొనుక్కున్నట్లు ఆ జీవజలము నాకిమ్మని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రా. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నాకు పెనిమిటి లేడు. అయితే నీకింతకు ముందు 5 పెనిమిట్లు ఉండి ఉన్నారు, ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాడన్న మాట వాస్తవమే సత్యమే చెప్పావు. అప్పుడు ఆ స్త్రీ కొండను విడిచిపెట్టి గ్రామంలోని పరిగెత్తి వెళ్ళి చెప్పింది, ఐ ఫౌండ్ మెస్సయా, నేను మెస్సయాను కనుగొని ఉన్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి చూడండి అని చెప్పినప్పుడు ఆ ఊరి వారందరూ పరిగెత్తుకొని వచ్చి యేసును తమ గ్రామమునకు తోడుకొని వెళ్ళి 3 అక్కడ ఉండుమని బతిమేలారు. చూచారా, యేసు దాహము ఆత్మల కొరకైన దాహము. 6వ మార్కు సువార్త 15వ 3 యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఏలోయి ఏలోయి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు విడిచితివి అనగా ఆ మాటకు మరి నా దేవా నన్నెందుకు విడిచితివి. యేసు క్రీస్తును దేవుడు విడిచిపెట్టాడు. అందుచేత సూర్యుడు 3:00
అస్తమించాడు. భూమిని చీకటి కమ్మింది, మరి భూకంపం వచ్చింది, కలవరి రాళ్ళు పగిలిపోయాయి. ఆఖరి మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనదని చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనదనగా ఆయన లేఖనము నెరవేరి ఉన్నది. యేసు క్రీస్తు లేఖనము నెరవేర్చుటకై వచ్చి ఉన్నాడు. లేఖనములను కొట్టివేటకు ఆయన రాలేదు, కానీ లేఖనమును నెరవేర్చుటకు. యజ్ఞము పూర్తయింది, సమాప్తమైంది. లోక రక్షకుడు రక్షణకు మార్గమును పూర్తి చేశాడు, అనగా శిలువ యాగము సమాప్తమైంది. తలను వంచి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు అంటే ఇప్పుడు ఆయన పరదయసులోనికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సిలువలో యేసు పలికిన 7 మాటలు అనే అంశమును గురించి మేము ధ్యానించున్నాం. చెప్పబడిన మాటలు ప్రేక్షకుల హృదయాల్లో భద్రపరిచి ఫలించినట్లుగా సహాయం చేసి ప్రతి అవసరాన్ని తీర్చి ప్రతి కొరతను కొదవను లేమిని తీర్చండి. ఆర్థిక అవసరాలను తీర్చండి, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చండి. కరోనా నుండి నైనా విడుదల కలిగించండి. కరోనా విస్తరిస్తూ ఉండగా కరోనా ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద లేకుండా చేసి కరోనాను స్వస్థపరిచి ప్రపంచము నుండి ఈ కరోనాను విడుదల కలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన వాక్యమును అంగీకరించిన ఆలకించిన ప్రతి ఒక్కరి వారి కుటుంబములకు వారి సంతానమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సాతాను క్రియలకు నిత్యం నిరంతరం సర్వనాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము 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 కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.